జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా బద్వేలు మండలంలోని ఉత్పత్తివారిపల్లె గ్రామంలో పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను ఎన్నికల అధికారులు కూర్చొనివ్వకుండా అధికార పార్టీకి ఏకపక్షంగా వ్యవహరించారని బద్వేలు మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బీఆర్ఎం శిరీష రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బీరం శిరీష మీడియాతో మాట్లాడుతూ, బద్వేల్ మండలం కత్తివారిపల్లె గ్రామంలోని 12-18 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులు టీడీపీ ఏజెంట్లను కూర్చొనివ్వకుండా ఇబ్బందులు పెట్టారని ఆమె ఆరోపించారు. అదేవిధంగా ఏజెంట్లుగా కూర్చోవడానికి సమయం ఉన్నప్పటికీ సమయం లేదంటూ వెనక్కి పంపించారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ అధికారులు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా దగ్గరకు వెళ్లినప్పటికీ తనను కూడా లోపలికి అనుమతించలేదని, బయటకు పంపించండి అంటూ దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు. మహిళాని కూడా చూడకుండా అధికారులు వ్యవహరించడం చాలా దారుణమైన విషయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అధికార పార్టీకి ఏకపక్షంగా వ్యవహరించేటప్పుడు ప్రభుత్వం ఎన్నికలు జరపడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా మీడియా సహకారాలు ఉండడంతో కొంతవరకైనా న్యాయం జరిగిందని ఆమె అన్నారు. బద్వేల్ జెడ్పీటీసీగా టీడీపీ తరఫున జెడ్పీటీసీకి నిలబడిన అభ్యర్థిగా నిలబడినటువంటి శిరీష నా పేరు. ఉప్పతివారిపల్లె గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. మాకు జరిగినట్టు అక్కడ ఏంటంటే, ముందుగా నా తరఫున నిలబడినటువంటి ఏజెంట్ అనే అతన్ని నేను అసలు నిలబెట్టలేదు. ఫేక్ సైన్ తీసుకొని వచ్చి సైన్ చేసినట్టు అక్కడ క్రియేట్ చేసి అంతా ఫామ్ అలా ఫిల్అప్ చేసుకుని అన్ని క్రియేట్ చేసుకొని నా తరఫున ఏజెంట్గా నిలబడడం జరిగింది. అక్కడ ఒరిజినల్ క్యాండిడేట్లను బయటికి పంపించేసి, ఒరిజినల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని బయటికి పంపించేసేయడం జరిగింది. ముందు జరిగింది అది ఒకటి మిస్టేక్ అది. ఇంకొకటి ఏంటంటే, రెండోది 6:20కే మా ఏజెంట్లు అనేవాళ్ళు అక్కడ ఉంటే 6:30 వరకు వెయిట్ చేయించి తర్వాత ఫామ్ ఫిల్అప్ చేసేది కూడక పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫిల్అప్ చేశారు. ఇంకొక సగం వచ్చేసి బాక్సులు క్లోజింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిల్అప్ చేసేసి వస్తాను అని, విదిన్ టైంలోనే వస్తానని చెప్తేనే మా వాళ్ళు సైడ్ ఇచ్చారు. సరే క్లోజ్ అవుతాయి కదా బాక్సులు మళ్ళీ వస్తారులే అని చెప్పి 6:50కి మళ్ళీ అడిగితే టైం అయిపోయిందని చెప్పినారు. టైం ఉంది. మామూలుగా ఆర్వో గారు ఏం చెప్పినారంటే 7కి అటు ఇటు 10 నిమిషాలు అయినా ఓకే పర్వాలేదు, ప్రాసెస్ అనేది చాలా వరకు ఉంటుంది, 10 నిమిషాలు అటు ఇటు జరగచ్చు, ఏం కాదు అది, అది విత్ ఇన్ టైం అనే తీసుకోవాలి మనం అని వాళ్ళు చెప్పినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే కావాలనే విత్ఇన్ టైంలో రాలేదని చెప్పి మీది ఏజెంట్గా మీరు కూర్చోడానికి అర్హత లేదు అని చెప్పి వాళ్ళని బయటికి పంపించేసేయడం జరిగింది ఆ రూమ్ నుంచి. అక్కడి నుంచి బయటకు పంపించడమే కాకుండా అతను ఏం చేశారంటే పోలీసు వాళ్ళు అధికారులు పోలీసులు వీళ్ళు వచ్చేసి జీప్లో తీసుకెళ్ళిపోయి ఎక్కడో దూరంగా పెట్టినారు. అదొకటి జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఏజెంట్ వచ్చేసి ఒరిజినల్గా ఆధార్ కార్డు ఉన్నది తీసుకొని పోతే ప్రూఫ్ కావాలన్నప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు అక్కడ చెల్లదంట. అదేదో కొత్త రూల్ మాకు కూడా అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని క్రియేట్ చేసిందేమో మాకు తెలియదు, కొత్తగా అధికారులు వచ్చినట్టున్నారు పార్టీ తరఫున, వాళ్ళ పార్టీ తరఫున ఒరిజినల్ కార్డులు అనేటివి చెల్లవంట. అక్కడ అక్కడనే జిరాక్స్ ఆధార్ కార్డు కావాలన్నారు. సరే అని చెప్పి జిరాక్స్ ఆధార్ కార్డు కోసం బయటకు పోతే అతన్ని కూడా జీప్లో తీసుకెళ్ళి జీప్లో తీసుకెళ్ళిపోయినారు పోలీసులు వచ్చేసి. ఇది ఇంకొక ఇన్సిడెంట్ మాకు జరిగింది. ఇవే కాకుండా ఇంకొక ఇద్దరు ఏజెంట్లని, రామా భీమా అనే ఇద్దరు ఏజెంట్లు ఉన్నారు మళ్ళీ మాకు, ఇంకొక ఇద్దరు ఏజెంట్లు వాళ్ళని అక్కడ ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేసినారు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ అనేది రామా భీమా అనేది ఇద్దరు మా ఏజెంట్లే వాళ్ళు. అక్కడ న్యూసెన్స్ కానీ జరిగితే ఆపోజిట్ పార్టీకి మా పార్టీకి ఇద్దరికీ జరిగింటుంది. జరిగితే కానీ జరిగినప్పుడు రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే కారకులో వాళ్ళిద్దరిని తీసుకొని హౌస్ అరెస్ట్ చేసినారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేసినారు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికి కూడా వదలలేదు. ఇప్పటికీ బయట పోలీసులు ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేసినారు, వాళ్ళని అసలు బయటకు రానివ్వట్లేదు, ఇట్లా జరుగుతాను అన్నీ ఆడ. లాస్ట్కి వచ్చేసరికి మాకు ఆర్వో గారు అనేది కొంతవరకు న్యాయం చేశారు. అదే ఒక్క ఏజెంట్ని మేము అంతవరకు పోరాటం చేస్తే, అక్కడ 2 గంటలు సుమారుగా పోరాటం చేస్తే ఏదో మీడియా వాళ్ళు వీళ్ళు నాయకు వీళ్ళందరి సపోర్ట్తోనే మాకు ఆ కొంతవరకు న్యాయం కూడా జరిగిందని చెప్పొచ్చు. కొంతవరకు లాస్ట్లో ఏదో ఒక ఏజెంట్ని మళ్ళీ పోలీసులు తీసుకొని పోయిన వాళ్ళు, పోలీసులు ఎవరైతే తీసుకొని పోయారో 2 ముగ్గురిని 4 ముగ్గురిని తీసుకొని పోతే ఒక ఏజెంట్ని మాత్రం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వదలడం జరిగింది. అదే కొంతవరకు న్యాయం జరిగిందని చెప్పొచ్చు. 10-20% జరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా అన్యాయమే జరుగుతుంది. అంతా ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీకి సపోర్ట్గా పార్టీ సైడ్ అధికారులు అనేవాళ్ళు చాలా మొగ్గు చూపుతున్నారు అనేది మాకు బాగా అర్థమవుతుంది. ఆడకూతురు అనేది కూడా చూడకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ టైంలో వచ్చిందని చెప్పినా సరే క్యాండిడేట్ని బయటకు తోలేయండి అంటున్నారు.